రైట్, ఇక రుణమాఫీకి సంబంధించి ఒక న్యూస్ కూడా వచ్చింది. రుణమాఫీ సర్వే 50% పూర్తి. రాష్ట్రంలో రుణమాఫీకి సంబంధించి ఫ్యామిలీ సర్వే 50% పూర్తయింది. అధికారుల గ్రామాలకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే 2.65 లక్షల రైతుల కుటుంబాలను గుర్తించారు. సో రైతు రుణమాఫీకి సంబంధించి రేషన్ కార్డు ప్రామాణికంగా పెట్టారు కదా. సో ఈ నేపథ్యంలో సో కుటుంబాలు చాలా వరకు కుటుంబాలు చాలా మంది రైతులు కూడా సో ఇటు కొడుకు పైన రుణం ఉంటుంది, అలాగే తండ్రి పైన ఉంటుంది, కానీ వాళ్ళిద్దరు కలిపి ఒకటే రేషన్ కార్డు ఉంటుంది కాబట్టి సో ఒక్కటే రుణమాఫీ అవుతుంది. సో ఈ నేపథ్యంలో కుటుంబ సర్వే అనేది ఒకటి తీసేస్తా ఉన్నారు. అయితే ఆ కుటుంబ సర్వే భాగంలో సో 50% పూర్తయింది అని చెప్పేసి అంటున్నారు. సో ఒకసారి న్యూస్ చదివి ఒకసారి మనము మన నరేషన్ కూడా కాల్ చేద్దాం. సో కుటుంబ నిర్ధారణ కాకపోవడంతో 4.24 లక్షల మందికి ఆగిన రైతు రుణమాఫీ. క్షేత్ర స్థాయిలో వివరాల సేకరణ, 2.65 లక్షల కుటుంబాలు గుర్తింపు. రాష్ట్రంలో రుణమాఫీకి సంబంధించి ఫ్యామిలీ సర్వే 50% పూర్తయింది. వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాలకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4.24 లక్షల మందికి రైతు అకౌంట్లకు సంబంధించి కుటుంబ నిర్ధారణ కాలేదని వ్యవసాయ శాఖ గుర్తించింది. బ్యాంకర్లకు ఇచ్చిన డేటాలతో ఆయా అకౌంట్లకు సంబంధించి రైతు కుటుంబాలను గుర్తించేందుకు సర్వే మొదలు పెట్టింది. సో గ్రామాల వారిగా రుణమాఫీ కావాల్సిన రైతులకు లిస్ట్ ఇచ్చి కుటుంబాలను నిర్ధారించే బాధ్యతను క్షేత్రస్థాయి సిబ్బందికి అప్పగించింది. సో యాప్లో వివరాలు అప్లోడ్ చేస్తుంది. సో రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల వరకు ఉన్న పంట రుణమాఫీ చేసింది. అయితే రేషన్ కార్డు లేకపోవడంతో కుటుంబ నిర్ధారణ కాని కారణంగా 4.24 లక్షల మంది రైతుల అకౌంట్లకు రుణమాఫీ నిధులు ట్రాన్స్ఫర్ కాలేదు. దీంతో కుటుంబ సభ్యులను నిర్ధారించేందుకు బ్యాంకర్ల నుంచి వ్యవసాయ శాఖ డేటాను తీసుకుంది. సో రైతు కుటుంబాలకు గుర్తించే పనికి క్షేత్రస్థాయి సిబ్బందికి అప్పగించింది. సో ఈ నేపథ్యంలో సిబ్బంది గ్రామానికి వెళ్లి ప్రత్యేక మొబైల్ యాప్లో కుటుంబ సభ్యుల వివరాలు అప్లోడ్ చేస్తున్నారు. సో వారికి గుర్తించి ఒకే లిస్ట్లో వివరాలు పొందపరచడంతో పాటు సెల్ఫీతో ఫోటో సైతం అప్లోడ్ చేస్తున్నారు. ఇప్పటికే 2.65 లక్షల లోన్ల అకౌంట్లకు సంబంధించి రైతుల కుటుంబాలను గుర్తించారు. త్వరలోనే సర్వే మొత్తం పూర్తి చేసి నిర్ధారించిన రైతుల అకౌంట్లకు రుణమాఫీ నిధులు బదిలీ చేయనున్నట్టు తెలుస్తా ఉంది. సో అయితే ఒకసారి మనం నరేషన్ కూడా దీనిపైన మాట్లాడదాం. అయితే సో రైతు రుణమాఫీకి సంబంధించి చాలా మంది కుటుంబ నిర్ధారణ కాలేదు కాబట్టి సో ఒకసారి నరేషన్ కూడా దీనిపైన ఈ సమాచారం కోసమే బయటికి వెళ్ళి ఒకసారి నరేషన్ కూడా కాల్ చేద్దాం. అయితే ఇప్పటికే చాలా మంది రైతులు మా కుటుంబ నిర్ధారణ కాలేదు. సో ఊర్లలో వస్తున్నారు కొంతమంది, ఫోటోలు దిగిరు అని చెప్పేసి వస్తా ఉంది కదా. సో ఈ నేపథ్యంలో సో ఫోటోలు తీసుకొని సో కంప్లీట్ గా వీళ్ళందరికి కూడా రైతు రుణమాఫీకి సంబంధించి సో వీళ్ళందరికి కూడా సో ఫోటో 50% అయిపోయింది అని చెప్పేసి చెప్తాను. సో మిగతా ఏదైతే 4.24 లక్షల మంది ఎవరైతే రైతులు ఉన్నారో సో వాళ్ళకు కూడా త్వరలోనే వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడతాయి అని చెప్పేసి తెలుస్తా ఉంది. అయితే అన్న నమస్తే అన్న, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న. నరేష్ అన్న మీరు లైవ్ లో ఉన్నారన్న? అన్న ఇదే మీరు నిన్న అదే రైతుల కోసం వెళ్ళారు కదా ఈరోజు. అయితే రైతు రుణమాఫీ సర్వే 50% పూర్తయింది అని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది అన్న. అదే సెల్ఫీలు తీసుకొని కుటుంబ నిర్ధారణ చేసుకొని యాప్ లో అప్లోడ్ చేస్తున్నారు కదా ఫోటోస్. సో దానిపైన 50% పూర్తయిందని చెప్పేసి ఇక్కడ వచ్చింది. సో దీని గురించి ఏమైనా అప్డేట్ ఉందా అని చెప్పేసి ఫోన్ చేసినానా. అప్డేట్ ఏం లేదు. యాక్చువల్ గా 2 లక్షల లోపల రుణమాఫీ ఎవరికైతే కాలేదు అది ఫ్యామిలీ గ్రూపింగ్, అంటే ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు అంటే కొడుకు లేదా తల్లి తండ్రి ఇట్లా ఉంటారు కదా, అంటే దాని వల్ల 2 లక్షల దాటి ఉన్న వాళ్ళే చాలా మంది ఉన్నారు. బట్ 2 లక్షల లోపల ఉన్న వాళ్ళు ఒక 130,000 మంది ఉన్నారని చెప్పేసి లెక్క ఉంది. దాని ప్రకారంగా ఏఓలందరు కూడా అగ్రికల్చర్ ఆఫీసర్లందరూ కూడా ఏం చెప్పిండ్రంటే మీరు ఆయా ఇంటికి వెళ్ళి ఒక ధృవీకరణ పత్రం అంటే ఒక డిక్లరేషన్ తీసుకొని సంతకం పెట్టి ఆ ఫ్యామిలీని ఈయన నాతో పాటు ఉండట్లేదు, ఈయన కొడుకు సంసారం సపరేట్ గా ఉన్నది, ఆయన కుటుంబం సపరేట్ ఉన్నది, ఆయన పట్టా పాస్బుక్ సపరేట్ ఉన్నది అని చెప్పి రాయించుకొని వాళ్ళు ఫ్యామిలీ గ్రూపింగ్ కింద ఒక సెల్ఫీని దిగిపోతున్నారు. సో అది 50% కాదు, ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసిందని చెప్తున్నారు కొన్ని జిల్లాలలో. ఓకే, సో అతి త్వరలో రేషన్ కార్డులకు సంబంధించింది 2 లక్షల లోపల ఉండి కాని వాళ్ళందరూ కూడా అయిపోతుంది. దాని తర్వాత ఇక ఈ 2 లక్షల పైన ఉన్న వాళ్ళ కోసమే ఇప్పుడు వెయిటింగ్. 2 లక్షల పైన ఎప్పుడు జరుగుతుందా అని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు. నేను కూడా అందుకోసమే ఒకసారి అగ్రికల్చర్ ఆఫీసర్లని అట్లే దాంతో పాటు కొంతమంది రైతులను కూడా కలవడానికి వెళ్ళిన ఈ రోజు, వాళ్ళందరితో మాట్లాడి అసలు ఏం జరుగుతుంది, ఎప్పట్లోకి వచ్చే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా డీటెయిల్స్ తీసుకొని వస్తా. అయితే అన్న ఇది 4.24 లక్షల మంది రైతుల అకౌంట్ లో రుణమాఫీ నిధులు ట్రాన్స్ఫర్ కాలేదు అని ఉంది కదా. సో ఇందులో 50% మందికి అయిందంటే ఇంకో 50% మందికి ఎన్ని రోజులు అవ్వబోతుంది, అంటే ఇట్లా రియల్ గా వీళ్ళందరూ క్షేత్ర స్థాయిలో వెళ్తున్నారన్న విలేజ్ లో, అంటే మీరు వెళ్ళారు కాబట్టి అడుగుతున్నా. వెళ్తున్నారు, టెక్నికల్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళని గ్రీవెన్స్ ఫామ్ లు సబ్మిట్ చేయమని చెప్పన్నారు. గ్రీవెన్స్ ఫామ్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా మళ్ళీ
రిటర్న్ అంటే అమౌంట్ ఏమేమైతే పడలేదని చెప్పిండ్రు వాళ్ళందరికీ కూడా టెక్నికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి సాల్వ్ చేస్తామని చెప్పిండ్రు. నేను రైతులకు కూడా రోజు అదే చెప్తా ఉన్నా, భరోసా ఇస్తా ఉన్నా, ఎందుకంటే మనకు నమ్మకం ఉన్నది ఈ నాలుగేళ్ల పరిపాలన వాళ్ళు మంచిగా చేయాలంటే కూడా, దాంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలంటే కూడా ఏ భయం లేకుండా గ్రామాలకు పోయి ఓటు అడిగేంత ధైర్యం చేయాలంటే రుణమాఫీ పూర్తిగా చేస్తే తప్ప వాళ్ళు పోలేరు. అది ఖచ్చితంగా ఉన్న ఇన్ఫర్మేషన్. అది దాని ప్రకారం రైతులకు కూడా అదే చెప్తా ఉన్నా, ఎవరు కూడా దిగులు పడద్దు, ఆలోచన ఇంకో రకంగా చేయొద్దు. మొన్న ఒక సురేందర్ రెడ్డి అని ఒక రైతు మేడ్చల్ల సూసైడ్ చేసుకున్నాడు. అది చూసినప్పటి నుంచి అయితే నేను ఇంకా చెప్తా ఉన్నా, అసలు అట్లాంటి ఆలోచనలే వద్దు. 2 లక్షలు మన జీవితం కాదు, 2 లక్షల కోసం మనం అట్లా చేయాల్సిన అవసరం లేదు. అది చేయకపోతే మనం ఎట్లా చేయడం, మనం చేయించుకునే ప్రయత్నం చేయాలి తప్ప మనం అట్లా తొందర పడకూడదు అని చెప్తూ, పైగా ఏ ఇష్యూస్ వల్ల ఎందుకు ఆగినాయి అనే దానిపైన ఒకసారి డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ తీసుకుందామని క్షేత్రస్థాయిలో పోదామని చెప్పి ఇవాళ నేను లైవ్ లో అందుబాటులో లేకుండా ఇవ్వ కొంతమంది రైతుల దగ్గరికి వెళ్తున్నా. ఓకే అన్న, సో విన్నారు కదా, సో రైతులకు సంబంధించి సో ఇదైతే 50% కంప్లీట్ గా 50% సర్వే అయిపోయింది అని చెప్పేసి చెప్పారు కదా. సో ఈ నేపథ్యంలో సో నరేష్ అన్న కూడా ఇటు అగ్రికల్చర్ ఆఫీసర్లు కావచ్చు, లేకుంటే బ్యాంక్ ఆఫీసర్లు కావచ్చు, సో రైతుల దగ్గరికి వెళ్ళి అంటే నిజంగా అవుతుందా లేదా, ఎంతమందికి అయినా ఇంకేమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నం కోసం ఈరోజు లైవ్ లో మనకి నరేష్ అన్న అందుబాటులో లేదు, కానీ ఫోన్ కాల్ మాత్రం అందుబాటులోకి వచ్చారు కదా. సో నరేష్ అన్న కూడా చెప్తారు అంటే అవుతుంది ఆల్రెడీ, క్షేత్ర స్థాయిలో కూడా అరుగుతుంది, గ్రీవెన్స్ అన్ని కూడా జరుగుతున్నాయి. సో అక్కడక్కడ ఊర్లలో కూడా సో వెళ్ళి అధికారులు కూడా వెళ్ళి అడుగుతున్నారు. సో త్వరలోనే వీళ్ళ అకౌంట్లు కూడా ఏదైతే మిగతా 4.24 లక్షల అకౌంట్లు ఏవైతే జమ కాలేదో, సో వాళ్ళందరి సెల్ఫీలు అవన్నీ అప్డేట్ చేసిన తర్వాత, సో కంప్లీట్ గా వాళ్ళందరి కుటుంబ నిర్ధారణ అయిన తర్వాత, సో వాళ్ళ అకౌంట్లు కూడా డబ్బులు కూడా త్వరలోనే పడతాయి. ఒకవేళ పడకపోతే ఎట్లా పడవు అని చెప్పేసి నరేష్ అన్న కూడా అడుగుతున్నారు. అంటే మీ పక్షాన అంటే రైతుల పక్షాన నరేష్ అన్న అడుగుతున్నారు. నరేష్ అన్నగానే కాదు వాహిని టీవీ కూడా మీ పక్షాన అడుగుతుంది కాబట్టి, సో ఒకవేళ మీరు ముందుగా వెళ్ళి అంటే అలాంటి ఇలాంటి చెడు ఆలోచనలు పెట్టుకోకుండా సో అడుగుదాం, గల్లా పట్టుకుని అడుగుదాం. ఎందుకంటే ఈ విధంగా అయితే మనం ఓటు వేసినామో, సో ఓటు వేసిన హక్కుతోని సో మీరు ఎందుకు మాకు రుణమాఫీ చేయరు అని చెప్పేసి గల్లా పట్టుకుని అడుగుదాం. అలా అదే దిశలో మీతో పాటు నరేష్ అన్న, అలాగే వాహిని టీవీ కూడా ఎల్లప్పుడు ఉంటుంది. సో ఈ నేపథ్యంలో దీని వల్ల నరేష్ అన్న ఈరోజు లైవ్ కి రాలేకపోయారు. సో కాబట్టి సో నెక్స్ట్ రేపు వచ్చిన తర్వాత అంటే ఈరోజు కంప్లీట్గా వెళ్ళి నరేష్ అన్న తెలుసుకొని సో దీనికి సంబంధించిన అప్డేట్ కూడా రేపు నరేష్ అన్న మీకు లైవ్ లో అందుబాటులో ఉంటారు, అండ్ లైవ్ లో ఇస్తారు. సో చూద్దాం మనం ఇంకొన్ని రోజుల్లో అయితే వచ్చేస్తాయి అని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది. సో చూద్దాం మనం ఇంకెన్ని రోజులు పడతాయి, ఎందుకంటే ఈ రైతు రుణమాఫీ కంప్లీట్ గా చేయకపోతే సో రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా వెళ్లే పరిస్థితి లేదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఎలాగైనా సరే కాంగ్రెస్ పార్టీ కంపల్సరీ రైతు రుణమాఫీ అందరికీ సార్, కాకపోతే కొంచెం టైం పడుతుంది అన్నట్టు మనకు తెలుస్తాను.